నాంగల్ జిల్లా అనకాపల్లి శంకరం గ్రామంలో స్థానిక గుడాల తాతబాబు అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని జల్లూరు భీమ్ ప్రసాద్ పసుపులేటి లోకేశ్వరరావు మడక శ్రీనివాసరావు ఆరోపించారు। శంకరం గ్రామం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న తమ ఇంటిపై శంకరం గ్రామ ఉప సర్పంచ్ తాతబాబు నెల రోజుల క్రితం కొంతమంది వ్యక్తులతో ఆ ఇంటిపై దాడి చేయించటమే కాకుండా కారు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని జల్లూరు భీమ్ ప్రసాద్ తెలిపారు। గుడాల తాతబాబు బాధితులు మమ్మల్ని ఆశ్రయించడంతో వారికి అండగా నిలిచామని మాపై కక్ష గట్టారని తెలిపారు। ఇటువంటి దుశ్చర్యలకు దుర్మార్గాలకు పాల్పడటంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వర్గాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినప్పటికీ యదావిధిగా బెదిరింపులకు పాల్పడుతున్నారని భీమ్ ప్రసాద్ తెలిపారు। పసుపులేటి లోకేశ్వరరావు మడక శ్రీనివాసరావు ఆరోపించారు। శంకరం గ్రామంలో సర్వే నెంబర్ 24 లో గల 30 సెంట్ల స్థలానికి సంబంధించి సాగు హక్కుతో పాటు నా పేరు అడంగల్లో నమోదై ఉన్న స్థలాన్ని ఎప్పటి నుంచో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న క్రమంలో నాపై ఉప సర్పంచ్ గుడాల తాతబాబు గూనూరు రామప్పారావు కొంతమంది వ్యక్తులతో దాడి చేయించి ఆపై పోలీస్ స్టేషన్లో నాపై తప్పుడు కేసులు పెట్టి తిరిగి నన్ను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు। 2005 లో తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఈ వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారని మడక శ్రీనివాసరావు పేర్కొన్నారు। నమస్తే అండి, నా పేరు జల్లూరు భీమ్ ప్రసాద్। నేను బీఎస్సీ ఎల్ఎల్బీ చదువుకున్నాను। శంకరం గ్రామం మాది, శంకరం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటాము। మా గ్రామంలోని గుడాల తాతబాబు అని అతను కొంతమంది కుర్రోళ్ళు పంపించి ఒక నెల క్రితం మా ఇంటి ఆవరణలోని తలుపులు చెదగొట్టించి, కార్ చెదగొట్టించి, మా యొక్క సీసీ కెమెరాలు చెదగొట్టించి ఎటువంటి కారణం లేకపోయినా అటువంటి అగాధ్యాలకు పాల్పడుతున్నారండి। ఏమనంటే ఎవరైనా బాధితులు మేము చదువుకున్నామని దేని గురించైనా మా దగ్గరకు వస్తే అటువంటి యాక్టివిటీస్ వాళ్ళు పంచుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఏదో మేము ఎంకరేజ్ చేస్తున్నాం దురుద్దేశంతో మా మీద ఈ దుర్చర్యలకు పాల్పడుతున్నారండి। ఈ విషయమై మేము పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పోలీసు వాళ్ళు కేసు కట్టారు। అదేవిధంగా వాళ్ళు మా మీద ఇస్తే మా మీద కూడా కేసు కట్టారండి। ఈ విషయంలో ఇరుపరక్షాల మీద బైండ్ ఓవర్ కూడా అయ్యిందండి। అయినా సరే ఈ ఆకృత్యాలు ఆకుండాన అన్ని కేసుల్లో ఇరుక్కుంటూ బైండ్ ఓవర్ అయిన తర్వాత కూడా రెండు కేసులు ఇరుక్కున్నారండి। ఇది ఎంతవరకు సమస్యని తెలుసుకోవాలని ఉందండి తర్వాత ఇదండి। అయితే ఏదైతే ఈ పసుపులేటి లోకేశ్వరరావు అని అతను భూ కబ్జాకి సంబంధించి డిఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చుకున్నాడండి। ఆ కంప్లైంట్ మేమే ఇప్పించామని దురుద్దేశంతో మా మీద గ్రామంలో కుర్రోళ్ళని ఉసిగొల్పి మా యొక్క ఆస్తులైనటువంటి కారులు సీసీ కెమెరాలు అవి బాగా ధ్వంసం చేశారండి। ధ్వంసం చేసి తిరిగి మా మీద కూడా కంప్లైంట్ ఇచ్చారండి। ఈ తాతబాబు వల్ల మాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందని తెలియజేస్తూ అతని మీద పోలీసులు వారు కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నామండి। మీరు కంప్లైంట్ ఇచ్చారండి? ఆ కంప్లైంట్ కూడా పోలీసులు బాగానే స్పందించి మా ఏదైతే ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కేసు కట్టడం కూడా జరిగిందండి। శంకరం గ్రామంలో నా పేరు పసిపులేటి లోకేశ్వరరావు అండి। నాకు వెనక ముందు ఎవరో లేరండి, గుడాల తాతిబాబు, గుడాల గూనూరు రామప్పారావు అలాగే పది మందిని తీసుకొచ్చి నన్ను కొట్టించి నన్ను చంపుతానని మా ఊరు మున్సిపల్ని చంపేశాము, నిన్ను కూడా చంపేస్తావు ఆ భూమిలో అడిగెడతాను, నా భూమి లెవెల్ చేశారంటే నా భూమి లెవెల్ చేసి 24 సర్వే నెంబర్లో నా భూమి 35 సెంట్లు అడంగల్లో పేరులో ఉందో నాకు పేరు సాగొక్కుందండి। సాగొక్కుని అంటే గుడాల తాతిబాబును గూనూరు రామప్పారావు భూమి లెవెల్ చేశారని నేను కేసు పెట్టానండి। తప్పుడు కేసు పెట్టిన ఆమె తప్పుడు కేసులు పెట్టి రోడ్డు మీద ఇనుప సామాన్లు తెచ్చి వాడే నాకు అక్కడ 300,000 రూపాయలు తినేసి నా దగ్గర వాడు రాసిన కాగితం 100 రూపాయలు స్టాంప్ మీద తోట గణేష్ జనసాన నాయుడు అని ఇద్దరు సంతకం పెట్టారండి, నాకు ఆ డబ్బులు తీసుకున్నాడండి, ఆ డబ్బులు అడిగానని చెప్పేసి ఈ భూమి మీదకి వచ్చి లెవెల్ చేయించేసి పాకలో పందిర్లు తోయించేసి వెనకాల మంచి గురి ఊరు రాజకీయ నాయకులు అందరూ వెనకాల ఆడించి ఎస్సీ ఎస్సీ కేసు పెట్టిస్తాను అని చెప్పేసి ఆడవాళ్ళు కేసు పెట్టిస్తాను ఎలా చేస్తాను అని బెదిరించి నా మీద బోల్డ్ తప్పుడు కేసులు పెట్టిస్తానని చెప్పి ఇవన్నీ బెదిరించి నన్ను నాకు వెనక ముందు ఎవరో లేరండి। ఫస్ట్ లేడ్ రామకృష్ణ ప్రెసిడెంట్ అండి, నా పెదబాబు కొడుకండి, వాడు వెనకాలండి ఆడించి ఆడి వెనకాలండి ఆడించి వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ మందులు పట్టించి అన్నీ చేసి కుటుంబ నా అన్నదమ్ములే నాకు కాకుండా తప్పుడు శపేసారం చేసి నా అన్నదమ్ములే నాకు కాకుండా చేసి చేయడండి మా అన్నదమ్ములని, వాడు నా దగ్గర తిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని వాడికి 11,00,000 రూపాయలు ఇచ్చాను నేను, ఆడి వేళ కొని పైనాలు చేసుకొని అన్నీ చేసి ఇలా నన్నే చంపడానికి వాళ్ళు పంపించాడండి। నేను వెనకాలండి నేను ఆడిస్తాను నీకెందుకు తాతిబాబు అన్నవాడు ఎస్సీఎస్సీ కాదా నీకెందుకు నేను చూసుకుంటానని చెప్పి నన్ను నమ్మించి గొంతు కోసాడండి, నా డబ్బా అంతా తినేసాడండి। వాళ్ళ శంకర ఊళ్ళో సర్పంచులు కానీ ప్రజలను కానీ 10 మందిని వచ్చి మీరు అడగచ్చు, మీరు అడిగి తెలుసుకోవచ్చు నేను తప్పుడు చేసినా మంచి చేశాను, నేను గేదెలు మేపుకొని ఒక కూలీ నాలి చేసుకొని
నా కాడ తినివండి ఎగ్రిగోల్డ్ సొమ్మంతా దాచేసి ఇల్లు వాకళ్ళ కట్టించుకొని పిల్లల పేరుని పిల్లల పేరు అందరిని వేసేసుకొని అందరి సొమ్ము తినేసి వాడు ఇవ్వాలంటే నా కాలు కాడు ఉండి నన్ను అంటే కోటా బియ్యం అంత నాకు పిల్ల నాకు ఏదో దారిచీపిచ్చి అంటే నా కాడ నిజంగా అనుకుని నమ్మి నా తమ్ముడే కదా ప్రెసిడెంటే కదా నా తమ్ముడే కదా నా కుటుంబంలో ఎవడో ఒకటి పేరు చెప్తాము అని ఎవడో ఒకటి పేరు చెప్పి నా ఇంటి పేరు కూడా కదా నేను ఆశపడ్డానండి ఆశపడితే నన్ను మోసం చేశాడండి వాడి వల్ల 50 లక్షలు నష్టం అండి నన్ను నా ఫ్యామిలీ కడకుండా ఎడగొట్టించాడండి అన్నీ చేసి ఎడగొట్టించాడండి ఫేమ ఆడి ఫస్ట్ లేడ్ సన్యాసరావు ఫస్ట్ లేడ్ రామకృష్ణ గుడాల తాతిబాబు గూనూరు రామప్పారావు ఇంకా 4-5 పేర్లు ఉన్నాండి వాళ్ళ ఎస్సీ అని వాళ్ళంటే కేసు దిగితే వాళ్ళు పంపించి వీళ్ళు వెనకాల ఉండి రామ ఆడుతున్నాడు మళ్ళీ తీరా మోసి నాకేం నాకు చెప్పలేదు వాళ్ళు కొట్టినట్టుగా చేసినట్టు కానీ నా భూమిలో రావడానికి వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలి నన్ను కొట్టి చంపేయడానికి సిసి కెమెరాలు ఉండడం వల్ల నేను బతికానండి సిసి కెమెరా ఎస్సీ గారి దయ వల్ల ఎస్సీ గారి దయ వల్ల వాళ్ళు ఉంటుంది వాళ్ళ వల్ల నేను బతికి రోజు ఇలాగ ఉన్నాను సార్ ఏటమ్మా మడక శ్రీనివాస సన్ ఆఫ్ కళ్యాణం నాకు 2005 శంకరం గ్రామం అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లా రావా పోస్టు మాకు 2005 గృహ నిర్మాణం కొద్దీ 2 సెంట్లు గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఆ 2 సెంట్లు మేము పాకేసుకొని ఉన్నాం పాడైపోవడం వల్ల ఆ పాకను నిర్మించుకోలేక మళ్ళీ ఆ పాకని అట్టే ఉంచుకొని మట్టి అది కొద్ది కొయ్యగా ఉంటే మట్టి అది వేసుకున్నాం లెవెల్ చేసుకొని చిన్న షెడ్ వేసుకుందాం అనుకునేటప్పటికి శంకరం సర్పంచ్ భర్త అయిన రామకృష్ణ ఉప సర్పంచ్ అయిన తాతబాబు ఇద్దరు వచ్చి నా స్థలం ఖాళీ చేయాలని దౌర్జన్యం చేశారు దీనిపై నేను కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టాను తర్వాత విఆర్ఓ మేడం గారు ఇచ్చారు నా షెడ్ పీకిమని ఫోర్స్ చేశారు అయినా నేను పీకలేదు ఏమైనా ఉంటే నేను కోర్టులో తేల్చుకుంటాను మీరు నోటీస్ ఇవ్వమంటే నోటీస్ లేదు ఏది ఇవ్వలేదని ఇవ్వలేదనేసి వెళ్ళిపోయింది అదే అంతే అంతకు మించి ప్రస్తుతానికి అయితే జరిగింది నా దగ్గరికి అయితే ఎవరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామనేసి నా మీద దౌర్జన్యం చేస్తాను అంతే